ఇక టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ అభివృద్ధిపై మాట్లాడారు. టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారాయన. రాష్ట్రంలో ఒక రాజధానికే దిక్కులేదని, అలాంటిది మూడు రాజధానుల పేరుతో పగటికలలు కొంటున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీపై గోరెంట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరలిపాయి. గ్రౌండ్ రియాలిటీస్ బట్టి వెళ్తాము. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అని కాదు, బాలకృష్ణ గారు కాదు, లోకేష్ గారే కాదు, అనేక మంది అనేక సామాజిక వర్గాల నుంచి అనేక ప్రాంతాల నుంచి గ్రౌండ్ రియాలిటీస్ లో నాయకత్వం రాబోతుంది. ఇది ఏ ఒక్కరో రావాలి పోవాలనేది కాదు, ఎవరికి వాళ్లే వచ్చి పార్టీని బలోపేతం చేయాలని మేము కోరుతున్నాం. ఆ విధంగా బలపరుస్తాం. ఒక రాజధానికే దిక్కు లేదు, ఒక రాజధానికే దిక్కు లేదు. ఎక్కడెక్కడ స్తంభించిపోయింది పరిపాలన? అభివృద్ధి అనేది ఆమల దూరం. మున్సిపల్ పరిపాలన కుంటుపడిపోయింది. విశాఖలో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. అప్పులు మాత్రం తెస్తా ఉన్నారు. ఏమైపోతున్నారు? పెరిగిట్లా కాలిపోయే కాలపిండి. ఏం రాజధాని పెడతారండి? ఇవాళ అమరావతి రైతులకు అన్యాయం చేసి ఇవాళ ఏదైతే భీమినిపట్నం దగ్గర కట్టబోతున్న ఎయిర్పోర్ట్ కూడా భూమిని కబ్జా చేస్తూ ఉంటే, అలాగే మచిలీపట్నం ఎయిర్పోర్ట్ భూములు షెడ్జులు అన్ని కబ్జా చేస్తూ ఉంది ప్రభుత్వం. గత అనుభవాలతోటి కబ్జా చేస్తా ఉన్నారు. కనుక బొత్స గారు ఏదో పగటికల్ కడుతున్నారు. ఉన్న రాజధానిని మీరు కాచి శ్మశానంగా బీడివాడుగా మారుస్తానన్నారు, మారుస్తూ ఉన్నారు. ఇక్కడికి ఇంతకంటే చేతనైంది ఏముంది? గతంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు రిబ్బన్లు కత్తిరించడం. నిన్న చూశారు రాజమండ్రిలో అమృత పథకంలో మేము చేసిన కార్యక్రమానికి రిబ్బన్ కత్తిరింపు, స్లాబ్ రౌజ్కి రిబ్బన్ కత్తిరింపు. ఏం జరిగింది? ఈ రెండేళ్లలో ఏమైనా ఫలితాలు వచ్చినాయా? అందువల్ల ఈ ఫలితాలు లేని మాటలు కాదు. మేము పోరాడతాం. అమరావతి కేంద్రంగా ఉంది, అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంది. దాని మీద ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులు త్యాగాలు ఉన్నాయి, దాన్ని నిలబెట్టుకోవాలి. విశాఖపట్నానికి భూములు